हाय फ्रेंड्स अंदर की नमस्कार वीडियो द एज ऑफ शैडोस अने कोरियन मूवी गुरिंच चेप्तानु इदो मंची एक्शन थ्रिलर मूवी मूवी स्टोरी 1920 पीरियड की संबंधी अंटे 1920 पीरियड जापान साउथ कोरिया ने आक्रमित साउथ कोरियन्स को मंदिर व्यक्त वाल स्वातंत्र कोसम पोराटम चेस्तारु अलागनी इदेम फ्रीडम फाइटर मूवी एमी कादु ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ లో కొంతమంది జపాన్ పోలీసులకు దొరకకుండా వాళ్ళపై అటాక్ చేసేందుకు కొన్న ఆయుధాలు సమకూర్చుకుంటారు. కథ ఇక్కడే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ జపాన్ పోలీసులకు దొరకకుండా ఆయుధాలను ఎలా సమకూర్చుకున్నారు, చివరికి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ పోలీసులపై అటాక్ చేశారా లేదా, ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని కూడా మూవీలో మంచి సస్పెన్స్ ని బిల్డ్ చేస్తాయి. మూవీ అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మంచి సస్పెన్స్ తో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఈ మూవీ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇచ్చాను చూడండి. ఇంకా మరి లేట్ చేయకుండా ఈ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ओपनिंग सीन लो इधर कोरियन फ्रीडम फाइटर्स एंटीक पीस शॉप वाड़ी अम्मतुंटारु. अयिते आ शॉप वाड़ अदि ओरिजिनल एंटीक पीस कादु फेक अनि चेप्ताडु. अयिना मीरु निजंगा फ्रीडम फाइटर्स अनडानिकि ग्यारंटी एंटि, मीरु दोंगलु कूडा कावच्चु कदा अनि वाळ्ळतो मात्लाडुतुंटाडु. ई डील गुरिंचि मनं मुंदुगा मात्लाडुकुन्नाक कदा मेमु इक्कडिकि वच्चिंदि, मल्ली ई डिस्कशन एंटि अनि आ फ्रीडम फाइटर्स लो ओक व्यक्ति आ शॉप वाणि अडुगुताडु. इंतलो अक्कडिकि जपान पोलीसुलु वच्चि वीळ्ळुन्न इल्लुनि मोत्तं सरौंड चेस्तारु. అప్పుడే అక్కడికి వచ్చిన కొరియన్ కమ్ జపాన్ పోలీస్ కెప్టెన్ లీ వాళ్ళని లొంగిపోమంటాడు. అయితే లోపల ఉన్న ఈ ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ పోలీసుల్లో ఒకరిని షూట్ చేస్తారు. అంతే, మొత్తం పోలీసులందరూ వాళ్ళని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ పోలీస్ కెప్టెన్ లీ వాళ్ళని షూట్ చేయొద్దని, వాళ్ళని ప్రాణాలతో పట్టుకోమని పోలీస్ హెడ్ హిగాషి తనకి చెప్పారని, కాబట్టి మీరందరూ వాళ్ళని ప్రాణాలతో పట్టుకోండి అని రిమైనింగ్ పోలీసులందరికీ చెప్తాడు. అయితే పోలీసులందరూ లీ మాటలు వినిపించుకోకుండా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ని అక్కడి నుంచి పారిపోతుంటే వాళ్ళని షూట్ చేస్తారు. అందులో కిమ్ అనే ఫ్రీడమ్ ఫైటర్ కాలి బటన్ వేలికి బుల్లెట్ తగులుతుంది. దాంతో అతను ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. పోలీసులందరూ ఆ ఇంటిని చుట్టుముడతారు. పోలీస్ కెప్టెన్ లీ వచ్చి వాళ్ళందరినీ షూట్ చేయొద్దని చెప్పి తను వెళ్ళి లోపల ఉన్న కిమ్తో మాట్లాడతాను అని పోలీసులకి చెప్తాడు. లీ ఇంట్లోకి వెళ్తాడు. లీని చూసిన కిమ్ చీ అదవా, నువ్వు పోలీస్ కెప్టెన్ అవడం కోసం ఒక కొరియన్ వయ్యుండి ఆ జపాన్ పోలీసులతో చేతులు కలిపి మన దేశానికి ద్రోహం చేస్తావా, నీలాంటి వారి వల్లేరా మన దేశానికి స్వతంత్రం రాకుండా పోతుంది అని లీని తిడతాడు. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళకి ఎదురు తిరగల సత్తా మన దగ్గర ఉంది అనుకుంటున్నావా, ఒకవేళ అలా ఆలోచిస్తే నువ్వు పిచ్చోడివే, నేనైతే పిచ్చోడిని కాదు, మనం మునిగిపోతున్న పడవ లాంటోళ్ళం అని కిమ్కి చెప్తాడు. పడవ మునిగిపోతుంది అంటే దానికి కారణం నీలాంటి ఎలకల వల్లేరా అని లీని తిడతాడు. చూడు, సరెండర్ అయితే అట్లీస్ట్ ప్రాణాలతో అయినా బతుకుతావు, ఫ్రెండ్గా చెప్తున్నా, నా మాట విను అని లీ అంటాడు. నీలాంటి వాళ్ళు ఉన్న చోట నేను బ్రతకలేనురా అని తనకి తానే గన్తో షూట్ చేసుకుని చచ్చిపోతాడు కిమ్. నెక్స్ట్ సీన్లో ఈ జపాన్ పోలీసులందరికీ హెడ్ అయిన హిగాషి లీకి ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఆ షాప్ వాడికి అమ్మిన ఆ యాంటిక్ పీస్ని ఇచ్చి, వాళ్ళు అసలు ఈ బొమ్మల్ని ఎందుకు అమ్ముతున్నారు, అంటే వాళ్ళకి డబ్బులైనా అవసరమా, ఒకవేళ డబ్బులు అవసరమైతే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేయబోతున్నారు, చా ఆ కిమ్ గాడు బతికుంటే వాడి దగ్గర నుండి మనం పూర్తి ఇన్ఫర్మేషన్ రాబట్టే వాళ్ళం, నువ్వు ఈ బొమ్మలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారో, ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేయబోతున్నారో పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కో అని లీకి చెప్తాడు పోలీస్ హెడ్. ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్లో ఒకటి చనిపోయాడు, ఇంకోడు వీళ్ళకి దొరికిపోతాడు. అయితే లీ వాడి దగ్గరికి వచ్చి వీడిని వదిలేయండి, వీడి వల్ల మనకు యూజ్ లేదు అని వాడిని వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రూప్ అందరూ వాళ్ళ మెయిన్ స్పాట్లో కలుసుకుంటారు. వాళ్ళ గ్రూప్లో ఒకటి చనిపోయాడు, అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అని అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఆ పోలీస్ కెప్టెన్ లీ పెద్ద జాదుగాడు, కావాలనే మన వాడిని వదిలేశాడు మన స్పాట్ని కనిపెట్టడం కోసం అని ఆ గ్రూప్లో ఒకటి అంటాడు. అందరూ కలిసి లీ వదిలేసిన వాళ్ళ గ్రూప్ మెంబర్ దగ్గరికి వచ్చి, అసలు పోలీసులకి మీ గురించి ఎలా తెలిసింది, నువ్వు కానీ వాళ్ళకి అమ్ముడిపోయావా ఏంటి అని అతన్ని ప్రశ్నిస్తారు. ఎలా కనబడుతున్నాను మీ కంటికి, పతికి పాతికి దేశ స్వాతంత్రాన్ని అమ్మేసే ఎదలా కనిపిస్తున్నానా, నేనేం ద్రోహం చేయలేదు అని చెప్తాడు. ఆ గ్రూప్లో ఒకడు గన్ ఇతనికి ఏం చేసి, చూడరే ఆ షాప్కి వెళ్తున్న విషయం నీకు నాకు అలాగే ఆ చనిపోయిన వాడికి మాత్రమే తెలుసు, కిమ్ చనిపోయాడు, నేనేమో అక్కడ లేను, నువ్వేమో వాళ్ళకి దొరికిపోయినా సరే నిన్నేమీ చేయకుండా వదిలేశారు, ఎందుకో నేను మూడంకెలు లెక్క పెట్టేలోపు నువ్వు నిజం చెప్పలేదంటే నీ తలకై పేలిపోద్రే అని అతను అంటాడు. అరే బుర్రతక్కు కదవా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నేనేమీ చేయలేదని చెప్తుంటే మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతో అదే ప్రశ్న అంటాడు. అతను మూడంకెలు లెక్క పెట్టి షూట్ చేసేలోపు ఆ గ్రూప్ మెయిన్ మెంబర్ అయిన జిన్ అతన్ని షూట్ చేయనివ్వకుండా ఆపుతాడు. చూడు, నువ్వు వాళ్ళకి దొరికిపోయావు, నువ్వింక మా గ్రూప్లో ఉండలేవు, ఎందుకంటే నీ వల్ల మేము కూడా దొరికిపోతాం కాబట్టి, నువ్వు ఈ ఊరు వదిలే వెళ్ళిపో అంటాడు. తర్వాత అతన్ని అక్కడి నుంచి పంపించేస్తారు. నెక్స్ట్ సీన్లో లీ తన ఇన్ఫార్మర్ ద్వారా ఆ ఫ్రీడమ్ ఫైటర్ గ్రూప్ ఈ యాంటిక్ పీసెస్ని అమ్మి దాని ద్వారా వచ్చే మనీని షాంఘై అనే ఊరికి పంపిస్తున్నారని, ఎందుకంటే వాళ్ళు హంగేరి నుంచి ఎక్స్ప్లోజివ్స్ కొంటున్నారని, షాంఘై మీదుగా ఇక్కడికి ఆ ఎక్స్ప్లోజివ్స్ తీసుకువస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు.
అలాగే ఈ యాంటిక్ పీసెస్ ని సప్లై చేసేది జిన్ అనే వ్యక్తి అని అతనికి ఒక ఫోటో స్టూడియో కూడా ఉంది అతని బ్రదర్ అండ్ అలాగే అతను ఈ ఫోటో స్టూడియోతో పాటు ఎవరికీ తెలియకుండా ఈ యాంటిక్ పీసెస్ ని కూడా సప్లై చేస్తున్నారు అన్న విషయం కూడా లీ తెలుసుకుంటాడు అదే విషయం తన పోలీస్ హెడ్కి చెప్తాడు లీ ఓకే మంచి ఇన్ఫర్మేషన్ కనిపెట్టావు ఇప్పటి నుంచి నీకు తోడుగా అంటే నీకు అసిస్టెంట్గా ఈ హష్మిటో అన్న వ్యక్తిని పడుతున్నాను అని ఒక వ్యక్తిని లీకి పరిచయం చేస్తాడు ఇద్దరూ కలిసి ఆ ఫ్రీడమ్ ఫైటర్ గ్రూప్ లీడర్ అయిన శాన్ని పట్టుకోండి అని చెప్తాడు వీడెందుకు నాకు తోకలాగా అయినా వీడిని నాకు తోడుగా పెట్టారా లేదంటే నా మీద డౌట్తో పెట్టారా అని మైండ్లో అనుకుని ఇతను ఎందుకు సార్ నాకు అని పోలీస్ హెడ్ని అడుగుతాడు లీ గురువు గారు మీకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను కదా నేను ఎప్పుడు మీ సేవలోనే ఉంటా అని హష్మిటో అంటాడు అయినా మీకు పనికొచ్చే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పనా ఆ ఫ్రీడమ్ ఫైటర్ లీడర్ అయిన శాన్కి ఒక సెక్రటరీ ఉంది ఆమె రీసెంట్గా ఈ ఊర్లోకి వచ్చిందంట ఆమె ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మనం కానీ ఆమెను పట్టుకున్నామంటే డైరెక్ట్గా ఆ లీడర్ మనకు దొరికినట్టే అని లీక్ చెప్తాడు హష్మిటో నెక్స్ట్ సీన్లో ఆ సెక్రటరీ అమ్మాయిని చూపిస్తారు తను జిన్ ఫోటో స్టూడియోకి వెళ్ళి తనకి ఒక ఫోటో తీయమంటుంది జిన్ ఆమెకు ఫోటో తీస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన లీ ఆమెను చూస్తాడు కానీ పెద్ద పట్టించుకోడు ఎందుకంటే తను వచ్చింది జిన్ కోసం కాబట్టి జిన్ను కలుసుకొని తన దగ్గర ఉన్న ఒక బొమ్మను తీసి ఇది ఒరిజినలా లేదా ఫేకా అని చెప్పమని పోలీస్ హెడ్ తనకిచ్చిన ఆ బొమ్మని జిన్నుకి ఇస్తాడు లీ జిన్ అది చూసి అది ఫేక్ అని చెప్తాడు ఎలా చెప్పగలవు అని లీ అడిగితే నాకు షాంఘైలో ఇలాంటి డూప్లికేట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ ఒకటి ఉంది కాబట్టి నేను ఈజీగా చెప్పగలను అంటాడు జిన్ అలా చేయడం ఇల్లీగల్ కదా అని లీ అంటాడు ప్రతి ఒరిజినల్కి ఫేక్ ఉంటేనే కదా నాలంటోలు బ్రతికేది అంటాడు జిన్ తను ఒక పోలీస్ ఆఫీసర్నని తనకి ఇలాంటి వ్యాపారంలో ఇంట్రెస్ట్ ఉందని చెప్తాడు లీ లీ పోలీస్ ఆఫీసర్ అని జిన్కి ముందే తెలుసు అయినా తనకి తెలియనట్టుగా యాక్ట్ చేస్తాడు తర్వాత ఇద్దరు కలిసి బార్కి వెళ్ళి మందు కొడతారు ఇవాళ నుంచి నేను మిమ్మల్ని బ్రదర్ అని పిలుస్తా అంటాడు జిన్ నీకు ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాడు లీ ఇద్దరు ఏదో ఫుల్గా తాగేసిన వాళ్ళు యాక్ట్ చేస్తారు తర్వాత జిన్ను తన ఇంటికి వెళ్ళి వాళ్ళ లీడర్కి ఇన్ఫామ్ చేస్తాడు మన గురించి పోలీసులకి తెలిసిపోయేలా ఉందని ఇన్ఫామ్ చేస్తాడు మరో పక్క లీ తన ఆఫీసులో ఒక అమ్మాయికి ఫోన్ చేసి రేపు నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళు అక్కడ నీకు ఒక పార్సిల్ ఇస్తారు అది తీసుకుని నా దగ్గరికి రా అంటాడు అయితే లీ తన ఆఫీసర్తో మాట్లాడిన మాటలు తనకి అసిస్టెంట్గా అపాయింట్ చేసిన హష్మిటో ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుంటాడు నెక్స్ట్ రోజు హష్మిటో ఆ ప్లేస్కి వెళ్ళి లీ కొలీగ్ అయిన ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆ పార్సిల్ తీసుకుని అందులో ఏముందో చూస్తాడు నెక్స్ట్ లీ కొలీగ్ లీక్ ఆ పార్సిల్ ఇస్తుంది అందులో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడెక్కడ ఉంటారో లీకి తెలుస్తుంది వీళ్ళందరికీ మెయిన్ మెంబర్ ఆ జిన్నుగాడే అని తెలుసుకుంటాడు అయితే తనకి ఇచ్చిన పార్సిల్ ఓపెన్ అయ్యి ఉందేంటి అని ఆ అమ్మాయిని అడిగితే హష్మిటో మీకన్నా ముందే ఈ పార్సిల్లో ఏముందో చూశాడు అని చెప్తుంది ఆ అమ్మాయి దాంతో లీ హష్మిటో కన్నా ముందే వాళ్ళని పట్టుకోవాలి అని బయలుదేరతాడు మరోపక్క ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడుంటారో హష్మిటోకి తెలిసిపోయింది కాబట్టి పోలీసులతో కలిసి ఒక రిక్షా నడిపే ఫ్రీడమ్ ఫైటర్ని పట్టుకోవాలనుకుంటాడు అయితే వీళ్ళు పట్టుకునేటప్పుడు ఆ రిక్షా నడిపే ఫ్రీడమ్ ఫైటరు పారిపోతుంటే పోలీసులు షూట్ చేయడం వల్ల అతను చనిపోతాడు జిన్కి తన ఇంట్లో మన గ్రూప్ గురించి పోలీసులకు తెలిసిపోయింది హష్మిటో అనే వ్యక్తి మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు అని ఒక లెటర్ రాసి ఉంటుంది దాంతో తన కూడా దుకాణం సర్దేస్తాడు అయితే తన ఇంటి దగ్గర లీ తన పోలీస్ టీంలో ఒక వ్యక్తిని కాపలాగా పెడతాడు ఆ లీడర్ యొక్క సెక్రటరీ ఇంటికి కూడా హష్మిటో టీంలో ఉన్న పోలీసులు వస్తారు అయితే ఆ సెక్రటరీ అక్కడి నుంచి తప్పించుకుంటుంది దాంతో హష్మిటోకి ఎవరూ దొరకపోవడంతో పిచ్చెక్కిపోయి తన టీంలో ఇన్ఫార్మర్ని పిచ్చగొట్టుడు కొడతాడు ఒక అమ్మాయిని కూడా పట్టుకోలేకపోయారనేసి నెక్స్ట్ సీన్లో లీ అండ్ హష్మిటో తప్పించుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే అక్కడికి వాళ్ళ పోలీస్ హెడ్ వచ్చి ఆ ఫ్రీడమ్ ఫైటర్ లీడర్ షాంఘై వచ్చాడంట అక్కడికి ఏవో ఎక్స్ప్లోజివ్స్ అవి తెచ్చుకుంటున్నారంట మేబీ వాళ్ళు ఇక్కడున్న మన జపాన్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేశారేమో కాబట్టి మీరిద్దరూ షాంఘైకి వెళ్ళి వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి అని ఆర్డర్స్ ఇస్తాడు ఇద్దరు అక్కడి నుంచి వెళ్తుంటే హష్మిటో ఒక్కడనే తన రూమ్కి రమ్మంటాడు పోలీస్ హెడ్ అది చూసిన లీ తనకి తెలియకుండా వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారని తన టీంలో ఒకడిని ఆ హష్మిటో గారు ఈ పోలీస్ హెడ్కి షాంఘై నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే తనకు చెప్పమని చెప్తాడు ఎందుకంటే లీ అండ్ హష్మిటో ఇప్పుడు షాంఘైకి వెళ్తారు కదా అందుకే అక్కడి నుంచి హష్మిటో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ పోలీస్ హెడ్కి ఇస్తే చెప్పమంటాడు తను షాంఘైకి అర్జెంట్ పని మీద వస్తున్నానని తనని స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోమని జిన్ ఉన్న ఫ్యాక్టరీకి లెటర్ పంపిస్తాడు లీ నెక్స్ట్ సీన్లో ఆ ఫ్రీడమ్ ఫైటర్ లీడర్ని చూపిస్తారు అతనిని కలిసిన జిన్ మనం ఈ షాంఘైలో ఉండడం కూడా సేఫ్ కాదు వాళ్ళు ఈ ప్లేస్ని కూడా కనిపెట్టేస్తారు అని లీడర్తో చెప్తాడు సరే దాని గురించి ఆలోచిద్దాం కానీ నీకు పరిచయం అయిన ఆ లీ నీతో క్లోజ్గా ఉన్నాడా అని అడుగుతాడు లీడర్ మేము కలిసింది ఒక్కసారి మాత్రమే సో అంత క్లోజ్ ఏమీ కాదు అని చెప్తాడు జిన్ అతని గురించి చనిపోయిన మన కిమ్ చెప్పేవాడు ఆ లీ కిమ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఏదో డబ్బుల కోసం పదవి కోసం ఆశపడి ఆ జపాన్ పోలీసులతో చేతులు కలిపాడంట అతను కూడా కొరియనే కదా మనం అతనిలోని దేశభక్తిని నిద్రలేపి మనకి సాయం చేయమని అడుగుదాం అని జిన్తో చెప్తాడు అతను మారకపోవచ్చేమో పైగా అది చాలా రిస్క్ కూడా అని జిన్ చెప్తాడు చూద్దాం అసలైతే మనం ట్రై చేయాలి కదా అంటాడు లీడర్ నెక్స్ట్ సీన్లో జిన్ లీని స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని ఇద్దరు కారులో జిన్ యొక్క ఫ్యాక్టరీకి వెళ్తారు వాళ్ళని హష్మిటో గ్యాంగ్ ఫాలో చేస్తారు ఆ హష్మిటో గ్యాంగ్ని జిన్ యొక్క గ్యాంగ్ ఫాలో చేస్తారు
తర్వాత హెష్మిటో తన ఇన్ఫార్మర్ ద్వారా ఒక ఫారినర్ ఈ కొరియన్ కి హెల్ప్ చేస్తున్నాడు అన్న విషయం తెలుసుకుంటాడు. వీళ్ళిద్దరూ ఆ షాప్కి వెళ్ళి ఫారినర్ గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడ షాప్లో పనిచేసే అమ్మాయి ద్వారా వీళ్ళు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఫార్మసీలో పనిచేసే ఒక ఫ్రెంచ్ వ్యక్తి ఈ ఎక్స్ప్లోజివ్స్ విషయంలో కొరియన్స్కి సాయం చేస్తున్నాడు అని తెలుసుకుంటారు. అక్కడ నుంచి వీళ్ళు ఆ ఫార్మసీకి వెళ్తారు. అదే టైంలో ఆ ఫార్మసీకి వచ్చిన లీడర్ సెక్రటరీ వీళ్ళని గమనించి అప్పుడే అక్కడికి వస్తున్న ఫ్రెంచ్ వ్యక్తితో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. ఇద్దరు అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. మరోపక్క తన ఫ్యాక్టరీకి లీన్ తీసుకువెళ్ళిన జిన్ను ఆ రోజు నైట్ లీ స్టే చేసే హోటల్ దగ్గర అతన్ని డ్రాప్ చేసి రేపు మార్నింగ్ బయటకు వెళ్దాం మంచి ఫుడ్ పెట్టిస్తా అంటాడు. ఓకే సరే అని చెప్పి లీ అక్కడి నుంచి తన హోటల్కి వెళ్ళిపోతాడు. లీ వెళ్ళిపోయాక వాళ్ళ కార్నే ఫాలో చేస్తున్న హెష్మిటో ఇన్ఫార్మర్ కార్ని అతన్ని ఫాలో చేస్తున్న తన మనిషి యొక్క వ్యాన్తో గుద్దించి చంపించేస్తాడు జిన్ను. నెక్స్ట్ రోజు వ్యాన్లో జిన్ వచ్చి లీకి ఫుడ్ పెట్టిస్తా అని చెప్పి తెల్లవారుజామునే తనని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. వీళ్ళు ఫుడ్ తింటుంటే అక్కడికి ఈ ఫ్రీడమ్ ఫైటర్ లీడర్ వస్తాడు. నిన్న ఇక్కడికి రప్పించింది నేనే, నీ గురించి చాలా విన్నాను, నువ్వు మాకు హెల్ప్ చేయాలి అని లీని అడుగుతాడు లీడర్. లీ ఆలోచించుకుంటుంటే నీకోసం డ్రింక్స్ తీసుకువస్తానని లీడర్ అక్కడి నుంచి వెళ్తాడు. లీడర్ వెళ్ళాక లీ జిన్ని తిడతాడు, ఎందుకు నన్ను ఇతని దగ్గరికి తీసుకొచ్చావని. ఏ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసింది ఇతన్ని పట్టుకోవడం కోసమే కదా, అందుకే పరిచయం చేశా అని అంటాడు. ఆ మాట విని షాక్ అయిపోతాడు లీ. వీడికి మ్యాటర్ మొత్తం ముందే తెలిసినమాట అని అప్పుడు అర్థమవుతుంది లీకి. చూడు, నీకు కావాల్సిన వ్యక్తిని నీకు ఇచ్చాను, వీలైతే అతన్ని చంపేసుకో లేదా మాకు సాయం చేయి అని లీన్ అడుగుతాడు జిన్ను. నీ అసిస్టెంట్ ఆ హెష్మిటో గార్డ్ షాంఘైలో వాడికి ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడన్న విషయం నీకు చెప్పాడా? చెప్పడు, ఎందుకంటే వాడు నీకన్నా ముందే మమ్మల్ని పట్టుకొని రివార్డ్ కొట్టేద్దామని వాడి ప్లాను. సో ఇంకా దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో అని అంటాడు జిన్ను. ఆ మాటల్ని చాటుగా విన్న లీడర్ తర్వాత వాళ్ళ దగ్గరికి వస్తాడు. ముగ్గురు ఫుల్గా తాగుతారు. ఆ రోజు నైట్ లీడర్ లీ దగ్గరికి వచ్చి, చూడు నువ్వు మాకు హెల్ప్ చేస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు గనక మాకు హెల్ప్ చేయకపోతే నన్ను ఇక్కడే చంపేసేయి, నీకు మళ్ళీ అవకాశం రాదు అంటాడు. అయితే లీ మొదటి నుంచి మంచికి చెడుకి మధ్యలో ఉండిపోవడం వల్ల లీడర్ చెప్పిన మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి ఈసారి మాత్రమే హెల్ప్ చేస్తానంటాడు. ఆ హెల్ప్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ప్లోజివ్స్ని పోలీస్ హెడ్ క్వార్టర్ ఉన్న సియోల్ అనే ప్లేస్కి చేర్చడం. ఆ పనిలో భాగంగా లీ ముందుగా హెష్మిటో దగ్గరికి వెళ్ళి, ఆ జిన్గాడు ఇప్పుడే నా సైడ్కి వచ్చాడు, అతను అలాగే వాళ్ళ లీడర్ శాను ఇద్దరు టోక్యోకి వెళ్తున్నారంట అని హెష్మిటోకి చెప్తాడు. నిజంగా వాడు మారిపోయాడా అని హెష్మిటో లీని అడుగుతాడు. నీకు డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకో అంటాడు లీ. తర్వాత ఆ లీడర్ ఒక చోట ఉన్నాడని ఒక ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్న హెష్మిటో అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ లీడర్ ఉండడు. మరోపక్క జిన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ప్లోజివ్స్ని రెడీ చేసుకుంటారు. వాళ్ళు ఒక ట్రైన్లో ఆ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్కించి అక్కడి నుంచి సియోల్కి వెళ్ళాలనుకుంటారు. అదే విషయం హెష్మిటో ఇన్ఫార్మర్ హెష్మిటోకి లీకి చెప్తాడు. మరి ఆ లీడర్ సియోల్కి వస్తున్నాడా అని లీ హెష్మిటో ఇన్ఫార్మర్ని అడుగుతాడు. ఏమో ఆ విషయం గురించి నాకైతే తెలియదు అని ఇన్ఫార్మర్ చెప్తాడు. నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎలా నమ్మాలి, నిన్ను నమ్ముకొని వెళ్ళాక ఎవరు దొరక్కపోతే మేము ఎదవలైపోతాం అని ఇన్ఫార్మర్ని తిడతాడు. ఇక్కడ లీ ఇంటెన్షన్ ఒకటే, ఎలాగైనా వీళ్ళని డైవర్ట్ చేయాలని. అందుకే హెష్మిటో ఇన్ఫార్మర్ని క్వశ్చన్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అయితే హెష్మిటో మధ్యలో కలగ చేసుకొని, నా ఇన్ఫార్మర్ చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆ లీడర్ గ్రూప్లో ఉన్న ఒక వ్యక్తే అని లీకి చెప్తాడు. అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మన మూవీ స్టార్టింగ్లో వాళ్ళ మనిషి అయిన కిమ్ని పట్టుకున్నాం, బట్ అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అనుకో అని లీకి చెప్తాడు. దాంతో లీ ఇంక చేసేదేం లేక వాళ్ళతో పాటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ వెళ్తున్న ట్రైన్ ఎక్కుతాడు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ మారువేషాల్లో ట్రైన్ ఎక్కుతారు. ట్రైన్లో ప్యాసింజర్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఫేసులను చూసి గుర్తుపట్టాలనుకుంటారు హెష్మిటో అండ్ అతని ఇన్ఫార్మర్. లీ కూడా వాళ్ళతో పాటు వెతుకుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంటాడు. ట్రైన్లో ఉన్న జిన్ బ్యాగ్కి వాటర్ తగలడం వల్ల దాన్ని క్లీన్ చేయడానికి బాత్రూమ్కి వెళ్తాడు, ఎందుకంటే మరి ఆ బ్యాగ్లో బాంబ్స్ అవి ఉంటాయి కదా. జిన్ని చూసిన లీ తన దగ్గరికి వెళ్ళి, మీ గురించి మా వాళ్ళకి తెలిసిపోయింది, మా వాళ్ళు మీకోసం ఇదే ట్రైన్లో వెతుకుతున్నారు, మీ గ్రూప్లో ఉండే ఒక మెంబరే మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేశాడు, వాడి వల్ల స్టార్టింగ్లో కిమ్ చనిపోయాడు, ముందు ఆడెవడో కనిపెట్టు లేదంటే మన ఇద్దరికి పగిలిపోద్ది అని చెప్తాడు. తన గ్రూప్లోనే ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడని తెలుసుకున్న జిన్ను వాడిని కనిపెట్టడం కోసం ఒక ప్లాన్ వేస్తాడు. తన టీం మెంబర్స్ని ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి వాళ్ళకి వీళ్ళు దిగే స్టేషన్ అలాగే టైము ఒక్కొక్కరికి వేరువేరుగా చెప్తాడు. సో ఇందులో ఒకరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ హెష్మిటోకి చెప్తాడు, హెష్మిటో లీకి చెప్తాడు, ఫైనల్గా లీ జిన్కి చెప్తాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అండ్ టైం చెప్పాం కాబట్టి ఆ ప్లేస్ అండ్ టైము లీ జిన్కి చెప్పే ప్లేస్ అండ్ టైము మ్యాచ్ అయితే అప్పుడు ఆ ఇన్ఫర్మర్ ఎవరో తెలుస్తుంది కదా. సో తను వేసిన ప్లాను లీకి చెప్పి కాసేపటి తర్వాత హెష్మిటో నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నాకు చెప్పు అంటాడు. ఇద్దరం కాసేపట్లో డైనింగ్ హాల్ దగ్గర మీట్ అవుదాం అంటాడు జిన్ను. తర్వాత హెష్మిటో అండ్ తన ఇన్ఫార్మర్ అండ్ అలాగే లీ అందరూ కలుసుకుంటారు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ దిగే స్టేషన్ ఎక్కడో హెష్మిటో లీకి చెప్తాడు. వాళ్ళు ఆ స్టేషన్లో దిగిన వెంటనే మన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు అని హెష్మిటో చెప్తాడు.
ఓహ్ సూపర్, అలా అయితే ఇంక మనం వాళ్ళ కోసం వెతకక్కర్లేదు, వాళ్ళు దిగ్గానే మన వాళ్ళు పట్టేసుకుంటారు కదా. సరే, నేను కాసేపు ఆ డైనింగ్ రూమ్కి వెళ్ళి రెండు పెగ్గులు వేస్తా, నువ్వు వస్తావా అని హెష్మిటోని అడుగుతాడు. హెష్మిటో నేను రాను, మీరు వెళ్ళండి అంటాడు. తర్వాత లీ ఆ డైనింగ్ రూమ్కి వెళ్తాడు. జిన్ అండ్ లీ ఇద్దరూ కూడా డైనింగ్ రూమ్ దగ్గర మీట్ అవుతారు. లీ తనకి హెష్మిటో చెప్పిన ప్లేస్ అండ్ టైం ఏంటో లీ జిన్కి చెప్తాడు. అప్పుడు జిన్ తన మెంబర్స్కి చెప్పిన ప్లేస్ అండ్ టైంని మ్యాచ్ చేసుకుని ఇన్ఫార్మర్ ఎవరో తెలుసుకుంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అక్కడికి హెష్మిటో వస్తాడు. వాడేమో ఊరికే కావాలంటాడు. ఇందాక లీ రెండు పెగ్గలు వేద్దాం రమ్మంటే నువ్వు దాగు నేను రాను అన్నవాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే, జిన్ ఎప్పుడైతే తన మెంబర్స్కి పోలీసులకి మన ప్లేస్ తెలిసిపోయింది, మన దిగే ప్లేస్ని చేంజ్ చేస్తున్నాం అని చెప్పాడో అప్పుడే ఆ మెంబర్స్లో ఒకడు ఆ విషయం హెష్మిటో వాళ్ళకి చెప్తాడు కదా. మరి మన గురించి ఆ జిన్ గడికి ఎలా తెలిసి ఉంటుంది అని హెష్మిటోకి డౌట్ వస్తుంది కదా. తన ఇన్ఫార్మర్ని ఎలాగో తను నమ్ముతాడు. ఇంక మిగిలింది ఎవరు, లీయే కదా. సో అందుకే లీ మీద డౌట్ వస్తుంది హెష్మిటోకి. అందుకే ఇందాక డైనింగ్ రూమ్కి వెళ్ళి రెండు పెగ్గులు వేస్తా అని లీ ఎప్పుడైతే అన్నాడో అప్పుడే హెష్మిటోకి అర్థమై ఉండాలి లీ ఈ విషయం జిన్కి చెప్పడానికి వెళ్తున్నాడని. అందుకే కాసేపు గ్యాప్ ఇచ్చి ఎంటర్ అయ్యాడు హెష్మిటో. ఇప్పుడు లీ అండ్ జిన్ ఇద్దరూ కూడా హెష్మిటోకి అడ్డంగా దొరికిపోయారు. డైనింగ్ రూమ్కి హెష్మిటో ఇన్ఫార్మర్స్ కూడా వస్తారు. ఇంకంతే, అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. జిన్ హెష్మిటో ఇన్ఫార్మర్ని చంపేస్తాడు, లీ హెష్మిటోని చంపేస్తాడు. చంపకపోతే మరి లీ గురించి ఆ జపాన్ పోలీస్ హెడ్కి చెప్పేస్తాడు కదా హెష్మిటో, అందుకే లీ వాడిని చంపేస్తాడు. నెక్స్ట్ తన మెంబర్స్లో ఇన్ఫార్మర్ ఎవడో తెలుసుకున్న జిన్ వాడిని చంపేస్తాడు. లీ జిన్ వాళ్ళని కలుసుకొని ఇక్కడ జరిగిన కాల్పుల్లో మా పోలీస్ అయిన హెష్మిటోని మీరు చంపేశారు, నేను మీ నుంచి తప్పించుకొని వచ్చేసా అని మా పోలీస్ హెడ్కి చెప్పేస్తా, మీరు మీ స్టేషన్ వచ్చాక మీరు దిగిపోండి, ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదో సాయం అడిగారు చేశాను అయిపోయింది అంతే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి ట్రైన్ నుంచి బయటికి దూకేస్తాడు. మరి పోలీస్ హెడ్కి చెప్పే అబద్ధం కరెక్ట్గా ఉండాలి కదా, అందుకనమాట. తర్వాత ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ సీఎల్కు వచ్చేస్తారు. అయితే స్టేషన్ దగ్గర పోలీసులు ఉంటారు, ఒక్కొక్కరిని తనిఖీ చేస్తుంటారు. అయితే ఈ పోలీసులందరికీ వీళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ వీళ్ళల్లో ఇద్దరు మాత్రం తెలుసు. అది ఎవరంటే ఆ లీడర్ సెక్రటరీ, ఆమె ఫోటో పోలీసుల దగ్గర ఉంటుంది. అండ్ అలాగే ఆ ఫారినర్ కూడా తెలుసు. ఆ సెక్రటరీ ఫోటో పోలీసుల దగ్గర ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో జిన్ ఆ సెక్రటరీకి ఫోటో తీస్తారు కదా, అదే ఫోటో ఆ పోలీసులకి దొరుకుతుందన్నమాట. పోలీసులు ఆ ఫారినర్ని పట్టుకుంటారు. ఆ సెక్రటరీ అక్కడ నుంచి తప్పించుకుంటుంటే పోలీసులు ఆపుతారు. వాళ్ళకి పోలీసులకి మధ్య కాల్పులు జరుగుతాయి. సెక్రటరీ పోలీసులకు దొరికిపోతుంది. జిన్ ఆమెను కాపాడడానికి ట్రై చేస్తారు కానీ కాపాడలేకపోతాడు. అలాగే తన మెంబర్స్లో కొంతమంది చనిపోతారు. జిన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తర్వాత వాళ్ళకి దొరికిన ఆ సెక్రటరీ అమ్మాయిని టార్చర్ పెట్టి జిన్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని ఆ పోలీస్ హెడ్ అడుగుతాడు. ఆ అమ్మాయి ఏమీ చెప్పదు. దాంతో వేడిగా ఉన్న ఒక ఐరన్ రాడ్ని తీసి లీకి ఇచ్చి ఆమె ఫేస్పై పెట్టమంటాడు ఆ పోలీస్ హెడ్. లీ పాపం తను ఏమి చేయలేని పరిస్థితుల్లో బలవంతంగా ఆ పోలీస్ హెడ్ చెప్పినట్టు చేస్తాడు. తర్వాత పోలీస్ హెడ్ లీపై అనుమానం ఉన్నట్టుగా మాట్లాడుతూ తనపై మళ్ళీ నమ్మకం రావాలంటే ఆ జిన్ని పట్టుకొని చూపించు అని లీకి చెప్తాడు. తర్వాత పోలీసులు ఆ జిన్ గ్యాంగ్ మెంబర్స్ని పట్టుకుంటారు. జిన్ కూడా వీళ్ళకి దొరకకుండా అడవుల్లోకి వెళ్ళిపోతాడు. పట్టుకున్న వాళ్ళందరినీ టార్చర్ పెట్టి జిన్ ఎక్కడ ఉన్నాడో చెప్పమంటారు, కానీ వాళ్ళు చెప్పరు. అదంతా చూస్తున్న లీ తను చేస్తుంది కరెక్టా కాదా అన్న సందేహంలో పడిపోతాడు. తర్వాత మూవీ స్టార్టింగ్ సీన్లో జిన్ గ్యాంగ్లో ఒక మెంబర్ పోలీసులకి దొరికిపోతే అతన్ని వదిలేశారు కదా, అతను మళ్ళీ లీని కలుసుకొని జిన్ తనని మీ దగ్గరికి పంపించాడు, తనకి ఒక ఫేక్ ఐడి కావాలంట, తను ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోతాడంట అని మీతో చెప్పమన్నాడు అని చెప్తాడు. తర్వాత లీ జిన్ ఉన్న ప్లేస్కి వెళ్ళి తనకి ఆ ఫేక్ ఐడి ఇస్తాడు. మా బ్రదర్ ఎలా ఉన్నాడు అని లీని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు, నేను అసలు అతను చూడలేదు అని లీ చెప్తాడు. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని లీ అడుగుతాడు. నువ్వే కదా మీ వాణ్ణి నా దగ్గరికి పంపించి ఫేక్ ఐడి కావాలని అడిగావంట అని చెప్తాడు లీ. జిన్ అలా తెల్లముఖం వేసుకుని లీని చూస్తుంటాడు. ఏంటి కాదా అని లీ అడుగుతాడు. అంతే, వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది జిన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం అతన్ని పోలీసులే లీ దగ్గరికి పంపించారని. క్షణాల్లో జిన్ ఉన్న ఇంటిని చుట్టుముడతారు పోలీసులు. దాంతో జిన్ అక్కడి నుంచి పారిపోతాడు. పోలీసులు చేసి చేసి అతన్ని పట్టుకుంటారు. లీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. జిన్ని పట్టుకున్నారు కానీ అతని దగ్గర ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ దొరకవు. మళ్ళీ అతన్ని టార్చర్ చేస్తారు. అయితే వాళ్ళకి నిజం చెప్పకూడదని జిన్ తన నాలుకని కట్ చేసుకుంటాడు. దాంతో ఇంక అతను ఎప్పటికీ మాట్లాడలేడు. లీని కూడా పోలీసులు పట్టుకుంటారు. తర్వాత వీళ్ళందరినీ కోర్టుకి తీసుకువెళ్తారు. ముందుగా లీని మాట్లాడమంటారు జడ్జెస్. అప్పుడు లీ ఏం చెప్తాడంటే, నేను వాళ్ళతో చేతులు కలిపింది నిజమే, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ని మోసం చేసి అందరినీ ఒకేసారి పట్టుకుందామని అలా చేశా. అలా చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను, కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు అని ఆ జడ్జెస్కి చెప్తాడు లీ. తర్వాత వాళ్ళందరికీ జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. లీకి మాత్రం ఒక నెల మాత్రమే జైలు శిక్ష విధిస్తుంది. ఒక నెల తర్వాత జైలు నుంచి విడుదలవుతాడు లీ. ఆ సెక్రటరీ చనిపోయిందని తెలుసుకుంటాడు లీ అండ్ జిన్. జిన్ చాలా బాధపడతాడు. జైలు నుంచి బయటకు వచ్చేస్తుంటే అటుగా వెళ్తున్న ఆ సెక్రటరీ డెడ్ బాడీని చూసి చాలా బాధపడతాడు లీ. ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు. వాళ్ళ పోలీస్ హెడ్కి కాల్ చేస్తాడు.
కానీ అతను స్టేషన్ లో లేడు ఏదో పార్టీకని బయటికి వెళ్ళాడు అని తెలుసుకుంటాడు ఆ పార్టీకి జపాన్ కి సంబంధించిన హైయర్ ఆఫీషియల్స్ అందరూ అటెండ్ అవుతున్నారు అని తెలుసుకుంటాడు వెంటనే తన ఇంటి దగ్గర దాచిన ఆ ఎక్స్‌ప్లోజివ్స్ ని రెడీ చేస్తాడు ఆ ఎక్స్‌ప్లోజివ్స్ ని తనకి ఇచ్చింది జిన్నే పోలీసులు జిన్ ఇంటిని చుట్టుముట్టినప్పుడు జిన్ ఆ ఎక్స్‌ప్లోజివ్స్ ని లీక్ ఇచ్చి మన ఇద్దర్లో ఎవరో ఒకరు బ్రతకాలి కాబట్టి నువ్వు ఈ ఎక్స్‌ప్లోజివ్స్ ని తీసుకొని పారిపో వాటిని దాచేసే నేను వీళ్ళకి లొంగిపోతాను అంటాడు ఆ తర్వాత సరైన సమయం చూసి నువ్వు వీటిని వాడాలి అని చెప్తాడు ఇప్పుడు మా పోరాటం నీ చేతుల్లో పెడుతున్నా నువ్వు ఒక్కడవే పని చేయగలవు అంటాడు జిన్ ఆ తర్వాతే జిన్ పోలీసులకు లొంగిపోతాడు తర్వాత లీ నేరుగా పార్టీ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తాడు అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో అక్కడ పార్టీ జరుగుతున్న ప్లేసుల దగ్గర బాంబ్స్ అవి పెడతాడు తర్వాత ఆ పార్టీకి ఆ పోలీస్ హెడ్ వస్తాడు లీ పెట్టిన బాంబ్ వల్ల పోలీస్ హెడ్ చనిపోతాడు దాంతో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ చేయాలనుకున్న పనిని లీ చేస్తాడు జైల్లో ఉన్న జిన్ కి ఈ విషయం తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు స్టార్టింగ్ సీన్ లో తన ఫ్రెండ్ అయిన కిమ్ చనిపోవడానికి కారణమైన ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్లి వాడిని కూడా చంపేస్తాడు లీ సో ఇప్పుడు లీయే ఆ కొరియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి మెయిన్ మెంబర్ అవుతాడు లాస్ట్ లో జపాన్ హెడ్ క్వార్టర్స్ కి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒకడు బాంబు తీసుకొని వెళ్ళినట్టుగా చూపిస్తారు అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది ఈ మూవీ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇచ్చాను చూడండి సో అది గైస్ ఇవాల్టి మూవీ స్టోరీ మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ